హీరోగా ఎన్నో సినిమా శ్రీవిష్ణు లెక్క పెట్టుకోలే అదేటిది కొత్తలో ఉండేదండి అలా లెక్క పెట్టుకోవటం ఇది ఎన్నో సినిమా అంటే ఒక 253 ఉంటుంది అంటే లెక్క ఉండదు అంటే పాతిక 30 ఓకే ఏ ఊరు మీది అమలాపురం అంటే యాక్టర్ అవుదామని అమలాపురం నుంచి వచ్చావా లేకపోతే యాక్టర్ అవుదామని అక్కడ ఎవరైనా ఎంకరేజ్మెంట్ చేశారా అమలాపురంలో లేదు 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 అంటే ఎవరైనా చూసి స్క్రీన్ మీద ఇన్స్పిరేషన్ అయ్యావా అంటే మన నా చిన్నప్పుడు చూసిన హీరోలను చూసి అలా ఇన్స్పైర్ అవటం తప్పితే అంటే చిన్నప్పుడు అంటే ఆర్ నాగేశ్వరరావు ఎస్వి రంగారావు చిరంజీవి గారు వెంకటేష్ గారు బాలకృష్ణ గారు నాగార్జున చైల్డ్ ఆర్టిస్ట్ ఏమైనా చేసావా అంటే ఎప్పుడో వచ్చేయడం వల్ల నన్ను చైల్డ్ ఆర్టిస్ట్ అనుకుంటున్నారు అంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉన్నారా ఎవరు లేరు పెళ్ళైందా అయింది చాలా మొహాటంగా ఉన్నావు కొంచెం మొహాట వస్తుండే ఓకే సో స్క్రీన్ కి ఫస్ట్ ఫిల్మ్ మీది కృష్ణవంశీ గారిది శశిరేఖ పరిణయం సో హీరోగా ప్రేమేష్ కాదల్ ఆ అవకాశం ఎలా వచ్చింది హీరోగా అది ఇలా స్లోగా అప్పుడు ఈ మెయిల్ వాట్సాప్ లో లేవు సార్ ఇంకా అప్పటికి ఆ ఫోన్లు రాలేదు సో ఫోటోలు పట్టుకుని ఆఫీసులకి తిరగటమే అలా అన్ని ఫోటోలు అందరు ఆఫీసుల్లో ఫోటో ఉండేది ఓకే పిలిచేవారు కలవటం అలా ఆ ప్రాసెస్లోనే ఒకళ్ళు ఇలా సినిమా ఉంది స్టార్ట్ చేస్తున్నాం అని చెప్పి సో శ్రీ విష్ణుకి బ్రేక్ ఇచ్చిన సినిమా ఏది ప్రేమేష్ కథ ఆ సినిమానే ఓకే శ్రీ విష్ణు సార్ ఫిబ్రవరి 29 కదా పుట్టింది అవును సార్ లీప్ ఇయర్ అది అందుకనే 28 కూడా చేసుకుంటున్నాడు మరి ఇయర్లో చూసుకుంటే ఫిబ్రవరి లేదు సార్ వెళ్ళిపోయింది 28 ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది నీ బర్త్డే 4 ఇయర్స్ ఇది కావాలండి ఫాదర్ మాత్రం ప్లాన్ చేశారా అంటే డబ్బులు సేవ్ చేయడానికి అలాగే లేదు అంటే అదే రోజు శివరాత్రి కూడా సార్ వావ్ సో ఎవ్రీ ఇయర్ శివరాత్రికి చేసుకుంటా సో ఫ్రెండ్స్ ఏమో 28 కొంతమంది సో మార్చి 11 కూడా ఇతని బర్త్డే ఆ లెక్కన వస్తాయి ఇప్పుడు శివరాత్రి రిలీజ్ రోజు అంతే కదా ఎస్ సో రెండు కలిసి వచ్చింది కలిసి వచ్చింది ఎంతమంది పిల్లలు ఒక పాప ఎంత ఏజ్ ఇప్పుడు 6 ఇయర్స్ అంటే కొద్దిగా యాక్టివ్గా ఉంటే బాగుంటుంది మన ఉద్దేశం చాలా మొహోటం పడుతున్నాం నేను అబ్బాయిని అమ్మాయిని కాదు కదా అంటే నీ కంటికి అమ్మాయిలా కనిపిస్తుంది లేదు కదా మన పరిచయం ఎక్కడ చెప్పగలవా సినిమా అయితే నా ఇష్టం సార్ నా ఇష్టం మలేషియాలో కలిసాం అవును షో అయితే ప్రేమేష్ కాదల్ అయ్యాక ఒక షోకి ఫస్ట్ టైం నేను షోకి వచ్చింది కూడా మీ షోకి ఓకే నెక్స్ట్ ఇంకా కలవలేదు సన్ ఆఫ్ సత్యమూర్తులు సన్ ఆఫ్ సత్యమూర్తి అవును సార్ సో ఇండస్ట్రీలో ఎవరైనా ఉందా బ్యాక్గ్రౌండ్ నీకు ఎవరు లేదు సొత్తగా వచ్చినటువంటివి